అందరికి నమస్కారం అమ్మ. మళ్ళీ నా పేరు లలితమ్మ. బియ్యం షాప్ ఓనర్ నేను. మాది విలేజ్ రాయపల్లి డి, మళ్ళీ మరి మండల్ జైరాబాద్. అందరికి నమస్తే, నా పేరు మాణమ్మ, మా ఊరు రాయపల్లి. మీ అందరికి నమస్తే, మా ఊరు రాయపల్లి, నా పేరు సుష్లమ్మ. లలితమ్మ, ఇది ధ్రవజీవామృతం అంటే ఎట్లా తయారు చేస్తావు? నీతో షాప్ ఉన్నది కదా, మేము గిన చేసుకొని అడుగుతున్నాం. ద్రవజీవామృతము ఇలా ఏషేడు పదార్థాలని చూపిస్తానమ్మ. 10 కేజీల ఆవు పెండ, 10 లీటర్ల ఆవు మూత్రం పోయాలమ్మ. 2 కేజీల బెల్లం వేయాలి. అయితే ఇది పెసర కానీ, మినిమె కానీ, శనిగెని కానీ అన్ని పప్పు దినుసుల పిండి తయారవుతుంది. శనగపిండి కాకుండా అన్ని పప్పు దినుసుల పిండి మనము 2 కేజీలలో వేసుకోవచ్చు. పిడికెడు పుట్టమట్టి. పుట్టమట్టి అంటే ఎందుకు వేస్తామంటే ఇలా సూచన జీవులు చాలా ఉంటాయి అనేది ఈ పుట్టమట్టి వేసాం. ఇప్పుడు లలితమ్మ ఇవన్నీ పదార్థాలు చూపించినావు కదా, ఇవన్నీ ఎట్లా కలిపి ఎట్లా తయారు చేస్తావు మాకు చూపెట్టు. చూపెడితే మేము కూడా అట్లా చేసుకొని మేము కూడా పంటలకు భూమికి వేసేయడానికి నేర్చుకుంటాం అనమాట. నీళ్ళు 200 లీటర్ల నీళ్ళు తీసుకోవాలి ఫస్ట్. అంటే ఇప్పుడు ఈ 200 నీళ్ళు అంటే మనం కొలుబం కదా, కొలుబము ఇందులో ఈ డ్రమ్ముల 15 బిందెలు పడతాయి, 15 బిందెలతోని కూడా చేసుకోవచ్చు మనం. ఈ 200 లీటర్ల ఈ 10 కిలోల పెండ కలిపేస్తానమ్మ. ఇప్పుడు 10 లీటర్ల రావు మూత్రము పోస్తానమ్మ. ఇలా 2 కేజీల పప్పు దినుసుల పిండి కలిపిస్తా 2 కిలోల బెల్లము పిడికెడు పుట్టమట్టి వేస్తున్నానమ్మ. పిడికెడు పుట్టమట్టి ఎందుకు? మరి వేరే మట్టి వేయకూడదంటే ఇలా సూక్ష్మ జీవులు చాలా ఎక్కువ ఉంటాయి అనేది పుట్టమట్టి వేయాలి. వేరే మట్టి వేస్తే ఉండయి అనేది. అయితే దీన్ని కట్టెతోటి కలపాలి. దినంకు 3 సార్లు కలపాలి, మధ్యాహ్నం సాయంత్రం పగటికి కలిపి 3 రోజులు కలపాలి. ఇట్లా 3 రోజులు 3 పూటలు కలిపి దీన్ని మక్కినాక మళ్ళీ నీళ్ళు పంపు సేల్ చేసి నీళ్ళ పొడి కాలువ పొడి కూరగాయలకే కానీ మళ్ళీ పంటలకే కానీ దీన్ని నీళ్ళ పొడి కాలువ పొడి ఇడవాలి. మంచిగా అవుతుంది పంట. కూరగాయలకు మంచిగా పనిచేస్తుంది అన్నమాట, అవిటికి కూడా మంచిదే. ఇప్పుడు మనం ఏం పంట పెట్టినా కూడా మంచిదే, కానీ మనం చేయజాలం కూరగాయలకు అయితే చాలా మంచిది. ఇప్పుడు మత కూరగాయ చెట్లు వేసినాము, ఇంత మంచి విషయాలు ఈ పంటలకి ఇవి కొట్టాలి ఇట్లా చేయాలి అని చెప్పిన దానికి
నీకు నమస్తే. నమస్తే అమ్మ, మంచిగా నేర్పించినందుకు నమస్తే. నమస్తే.